మరి ఓడిపోయిన దగ్గరే మళ్ళీ నిలబడి గెలిచే సత్తా ఉందని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆయన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఏదో ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు చేశామన్నారు, ఏదో సింగపూర్ కంపెనీలు వచ్చినాయి అన్నారు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామన్నారు. ఎక్కడైతే అభివృద్ధి చేశారో అక్కడే ప్రజలు బుద్ధి చెప్పారు. దీని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు గారికి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానంటే ఒక్క అసెంబ్లీ స్థానం కానీ ఒక్క కార్పొరేటర్ స్థానం కానీ ఇవ్వకోకుండా ఏ విధంగా ఎక్కడ ప్రజలు బుద్ధి చెప్పారో, నేను అద్భుతమైన రాజధాని అభివృద్ధి చేస్తున్నాను, అభివృద్ధి కావాలంటే నేనే గెలవాలని చెప్పిన దానికి తగు రీతిలో మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేశారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఇప్పటికైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఆలోచన చేస్తే కార్యకర్తల మీదకో నాయకుల మీదకో ఓటమి బాధ్యతని తోసేయటానికి ప్రయత్నం చేయకుండా ఈ 9 సంవత్సరాల్లో మీరు చేసిన అవినీతి, ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిలో కూడా నా వాటా ఎంత, నా కుటుంబ వాటా ఎంత అని ఆలోచన చేశారు. కాబట్టి మీరు ఏది చేసినా కూడా నేను పెన్షన్ ఇస్తున్నాను, నేను రోడ్డు వేస్తున్నాను, నా రోడ్డు మీద ఎట్లా నడుస్తారు, నా పెన్షన్ ఎట్లా తింటారు అని మీ అహంకారపూరిత ధోరణి ఏదైతే ఉందో దానికి చెంపదెబ్బలాగా ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అది కార్యకర్తలు నాయకులు తప్పు ఒప్పో మీద ఆలోచించుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూశాను నిన్న, ఈరోజు మన ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్నారు. యుగ పురుషుడు ఆయన్ని ఎన్టీఆర్ గారిని పొగడటానికే ఆ కార్యక్రమం పెట్టినట్టు మాట్లాడుతా ఉన్నారు. కానీ ఆలోచించాల్సింది ఏమిటంటే యుగ పురుషుడు అని చెప్పేసి కొనియాడుతున్న ఈ మనిషి ఏ విధంగా ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. ఏ ఎండకా గొడుగు అన్నట్లు గెలిస్తేనేమో నా గొప్ప, ఓడిపోతేనేమో కార్యకర్తలు నాయకులు, గెలిస్తేనేమో నా గొప్ప, ఓడిపోయినప్పుడేమో ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకోవటం. ఎంత దౌర్భాగ్యం అంటే హైదరాబాద్ నుంచి కొంతమంది మా మిత్రులు చెప్పారు సెక్రటరీకి వెళ్ళే దారిలో చూస్తూ, ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి జయంతి రోజున బ్రహ్మాండంగా పూలతో అలంకరణ చేసి ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పించేవాళ్ళు. ఈరోజు పాపం ఒక్క పువ్వు పెడతానికి కానీ ఒక పట్టుమని 10 మంది మనుషులు కూడా లేరని చెప్పేసి నా మిత్రులు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటే ఎంత బాధాకరమో చంద్రబాబు నాయుడు నైజం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తారని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి మనం చేస్తాను. అవినీతికి అడ్డుకట్ట వేసి ఆర్థికంగా దివాలా తీపించిన ఈ రాష్ట్రాన్ని మళ్లీ గట్టెక్కించే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు భుజస్కంధాల మీద పెట్టుకున్నారని చెప్పేసి మనం చేస్తాను. దానికి దిక్సూచిగానే మా ప్రమాణ స్వీకార కార్యక్రమం చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఆర్భాటాలకి పోలా. మేము 100 కోట్ల రూపాయలు ఆ రోజు 5 సంవత్సరాల క్రితమే 40-50 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమం చేశారు. కానీ మేము ఆ దిశలో పయనించదలుచుకోలే. పూర్తిగా ప్రభుత్వ పైసాతో సహా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పైసాని కూడా జాగ్రత్తగా వాడాలి. ప్రతి పైసా ప్రజలకి చేరాలి. ప్రతి పైసా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలనే సదుద్దేశంతో మేము నవనిర్మాణ దీక్షలకు వెళ్ళే పనికిరాని దీక్షలు పెట్టి ట్రాఫిక్ అంతా కూడా ప్రజలకి అసౌకర్యం కలిగించే ఆలోచన మేము చేయలే. ప్రజలకి అసౌకర్యం కలగకుండా, ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకుండా, ప్రజలందరూ కూడా భాగస్వామ్యం పొందే విధంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు 30 గంటల 23 నిమిషాలకి ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేస్తారని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తూ ముగిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి రిక్వెస్ట్ చేయగానే కొంత నిధులు విడుదల చేసినందుకు సంతోషిస్తూ ప్రజలు ఏ విధంగా అయితే నమ్మారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మేలు చేస్తారని, బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి నీతివంతమైన పరిపాలన అందిస్తారని చెప్పేసి భావించుంటారు. అంతేకాకుండా ఈ రాష్ట్రానికి ఏదైతే నిధులు విడుదల చేయాలో ఆ నిధులు దుర్వినియోగం కావో, పక్కదారి పట్టవు అని చెప్పేసి నమ్మి ఉంటారు. అంతేకాకుండా ఆ నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ ఇంతకుముందు ఏమిటి, వచ్చిన ప్రతి పైసాలో మన వాటా ఎంత అని చెప్పేసి ఒక దురుద్దేశంతో నిధులు తీసుకువచ్చి దాన్ని ఖర్చు పెట్టారు. కాబట్టి బహుశా మరి ఆ రోజు ఎందుకు తీసుకురాలేకపోయారో చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎందుకు తీసుకురాలేకపోయారో అది ఆయన వైఫల్యం కాదా అని చెప్పేసి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనది. తప్పకుండా ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పారు. నా ప్రభుత్వంలో భూగర్భ జలాలు పైకొచ్చేసినాయి అని చెప్పేసి చెప్పారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి రాష్ట్రం వెళ్ళిందన్నారు. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి కదా. ఎన్నో వేల కిలోమీటర్లు రోడ్లు వేశారన్నారు. పంటలు రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మరి వాస్తవాలు ఏంటో అధికారులు తెలుసుకుని మన ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టే ముందు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. తప్పకుండా ఎవరు తప్పు పట్టినా కూడా మేము ప్రభుత్వానికి ఇంకా ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయాలా. మా మార్గాలు ప్రత్యేక హోదా సాధించడానికి మా మార్గాలు మాకున్నాయి. వారిని మీరు ఊహించినట్లు, వేరే వాళ్ళు ఊహించినట్లు నేరుగా గెలవగానే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాలి, లేకపోతే విమర్శించాలి, లేకపోతే ఛాలెంజ్ చేయాలి అనే ధోరణి ఏదైతే ఉందో మా మార్గం మాకుంది. తప్పకోకుండా అడుగుతాం. ఏ రోజైతే వివక్షతో ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తానికి ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఏ స్థాయికైనా సరే పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి తెలుగుదేశం ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పింది. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి ప్రజలు పక్కదోవ పట్టించింది. ప్రత్యేక హోదా మూలంగా లాభం ఏమీ ఉండదు అని చెప్పేసి ప్రజలు పక్కదోవ పట్టించింది. మేము మాత్రం ప్రత్యేక హోదా ద్వారానే ఈ రాష్ట్రంలో యువతి యువకులకి మేలు జరుగుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుంది అని చెప్పి నమ్మి మేము ప్రత్యేక హోదాని ఒక ప్రత్యేక అజెండాగా మేము ప్రయత్నం చేయబోతున్నాం. దాన్ని ఏ విధంగా సాధించాలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎన్టీ రామారావు గురించి ఓ పొగిడి ప్రతిపక్షంలో ఓడిపోయినప్పుడేమో పార్లమెంట్లో ఫోటో పెట్టాలంటారు, అధికారులు ఉన్నప్పుడేమో ఫోటో ఉందా లేదా అని కూడా ఆలోచించేయరు, ఓడిపోయినప్పుడేమో పద్మశ్రీ ఇవ్వాలంటారు, గెలిచినప్పుడేమో దాన్ని ఊసేస్తారు. ఇటువంటి వాళ్ళలాగా కాదు జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఏమిటో తర్వాత తప్పకుండా చర్చించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఇంకొక విషయం కూడా మాకు తెలిసింది, మొన్నటి వరకు తొడలు కొట్టుకుంటారు, ఛాలెంజ్లు చేసే నాయకులు మనం చూసాం హైదరాబాద్ విజయవాడలో. రా దమ్ముంటే రా అని పెద్ద ఏది ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిన నాయకులు చూసాం, ఎవరంటే మన దేవుని నోమా ఇటువంటి వాళ్ళందరినీ కూడా. ఈ రోజు నాకు తెలిసింది ఏంటంటే మొత్తం తట్ట బుట్ట సర్దుకుని హైదరాబాద్కి పైన అయిపోయారంట. మొత్తం కుటుంబంతా ఖాళీ చేసి గొల్లపూడిలో కనపడతలేదంట, మైలవరంలో కనపడతలేదంట, ఆఖరికి హైదరాబాద్ మొత్తం తట్టా బుట్టా సర్దుకుని అటువంటి పిరికి పందలు ఈ రాష్ట్రాన్ని దోచేశారు. కాబట్టి ఈ రోజు ప్రజలకు కనపడకుండా పారిపోవటానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.